మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా సుందరి ఎస్మా వలోడర్ కాకినాడలో సందడి చేసింది. ప్రపంచం మెచ్చే అందం తన సొంతమైన, తనకు మాత్రం సేవే పరమావధి అని నిరూపించుకుంటోంది ఎస్మా. చిన్నపిల్లలతో సరదాగా గడుపుతూ వారే తన ప్రపంచమని చాటి చెబుతోంది. అందం అభినయమే కాదు, అంతకు మించిన సేవాభావాన్ని చాటుతోంది మిస్ వరల్డ్ ఎస్మా. ప్రజలకు సేవ చేయడమే తనకు ఇష్టమని, అందుకే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానంటోంది. ఆస్ట్రేలియా మెచ్చిన సుందరి మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా 2017గా గెలుపొందిన ఎస్మా వొలోడర్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సందడి చేశారు. తెలుగు ప్రిన్సెస్ నిర్వహిస్తున్న తెలుగు ట్రెడిషనల్ సోషల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్మా వొలోడర్ కాకినాడలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాంబమూర్తి నగర్ లో ఉన్న మోగా చెవిటి స్కూల్లో విద్యార్థులతో ఆమె సరదాగా గడిపారు. పిల్లలకు భోజనం వడ్డించి వారితో పాటు కలిసి భోజనం చేశారు. పిల్లలతో గడపడం చాలా సంతోషంగా ఉందని, వారి కల్మషం లేని మనసు ఎంతో ఇష్టమని తెలిపారు. Silence is sometimes one of the best forms of communication, and I appreciate so much the fact that I'm able to speak, but it's nice to be able to communicate on a different level, and to see their smiles has made my day. So it's been an amazing day so far, thanks to seeing all these children smile. తనకు చదువన్నా సేవా కార్యక్రమాలన్నా ఇష్టమని, ఇందుకోసం సినిమా అవకాశాలు వచ్చినా దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్మా వొలోడర్ తమ ఫౌండేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని, పిలవగానే ఇక్కడికి వచ్చి పిల్లల్లో ఆనందం నింపారని సంతోషి చిక్కా తెలిపారు. ప్రపంచంలో ఎన్నో స్కూళ్లకు వెళ్లినప్పటికీ ఇక్కడి స్కూళ్లను చూసి చాలా నేర్చుకోవాలని ఎస్మా అభిప్రాయపడ్డారు. నా పేరు డాక్టర్ సతీష్ సిక్కా, గ్లోబల్ అడ్వైజర్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్. నేను చాలా ప్రపంచమంతా 72 కంట్రీస్ వెళ్ళాను. నేను ఇండియన్ బాన్ కెనేడియన్ సిటిజన్ని. అయితే ఇది కెనడాలో నేను పుట్టాను కాబట్టి కెనడా నుంచి నాకు ఎప్పుడైతే ఇన్విటేషన్ రాగానే చాలా సంతోషపడ్డాను. అందుకని కెనడాకి నేను మనస్ఫూర్తిగా సంతోషంతో వచ్చాను. అండ్ వచ్చాక నేను పుట్టిన ప్లేస్లో ఇలా పిల్లల్ని ఇక్కడ సంతోషంగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ అలా అంతేగాని ఇక్కడ ఏదో కష్టాల్లో ఉన్నారు, ఇంకెలా ఉన్నారో నేను చూడట్లేదు. సో అదంతా కూడా ఇక్కడ చూసుకుండే వాళ్ళు గొప్పతనం అది. ఎస్మా పర్యటనతో చిన్నపిల్లల్లో ఉత్సాహం కనిపించింది. మాటలు రాకపోయినా వినిపించుకున్నా చాలా మంది తమ భావాలను ఎస్మాతో పంచుకునేందుకు ప్రయత్నించారు. అందుకే ఎస్మా వొలోడర్ కూడా ఆసక్తి చూపడంతో ఫౌండేషన్ నిర్వాహకులు, స్కూల్ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.